హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు పడవ ప్రయాణం అమరావతి కొంప ముంచుతుందా? భారీ వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తును నగర ప్రజలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలపై నిప్పులు కక్కుతున్న వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఇక ఈ పాపం మొత్తం చంద్రబాబుదే. కరకట్ట వద్ద ఉన్న ఆయన నివాసం వరదల్లో మునిగిపోకుండా ఉండడం కోసం బుడమేరు నదిపై ఉన్న రెగ్యులేటర్ 11 గేట్లు ఎత్తేశారు. ఫలితంగా భారీగా వరద నీరు ప్రజలను అల్లకల్లోలం చేసింది. పోనీ ఆ పని చేస్తున్నప్పుడు ప్రజలను అలర్ట్ కూడా చేయలేదు అన్నట్లుగా జగన్ ఫైర్ అయ్యారు. దీనిపై పలువురు అర్ధజ్ఞానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో విజయవాడ నగరం ఇలా వరదల్లో చిక్కుకుపోవడంతో పాటు గత 10 ఏళ్లుగా ఏపీకి రాజధాని అని చెబుతున్న అమరావతి మునక ఇప్పుడు వైరల్గా మారింది. ఏపీ రాజధానిగా చెబుతున్న అమరావతి ఈ వర్షాలలో మునగలేదు. భారీ వర్షాల వల్ల వచ్చిన వరద నీరు అమరావతిని తాకలేదు అన్నట్లుగా పలు మీడియా సంస్థలు సైతం కళ్ళుండి చూడలేని పరిస్థితి అనే కామెంట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్గా మారింది. అవును, విజయవాడలో ఈ స్థాయిలో వరదలు రావడం ఖచ్చితంగా మానవ తప్పిదమే అని పలువురు ప్రజానీకం బలంగా తమ వాయిస్ను వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు విజయవాడ వీధుల్లో బోటు ప్రయాణం చేశారు. దీంతో ఈ పిక్ ఒక్కసారిగా వైరల్గా మారింది. ఈ పిక్ని పెద్ద పెద్ద ఫోటోలు వేసి మరీ ఇది విజయవాడ, ఏపీ రాజధాని ప్రాంత పరిస్థితి అని కవరేజ్ ఇస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన విజయవాడ తాజాగా వచ్చిన వరదలతో ఎలా మునిగిందో జాతీయ మీడియా వివరిస్తూ భారీ కథనాలు ప్రసారం చేసింది. అమరావతిలో భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన పరిస్థితిని కూడా కవరేజ్ చేస్తూ ఫుల్ ఫోకస్ అక్కడ పెట్టిన పరిస్థితి. దీంతో ఇప్పుడు చర్చ అంతా విజయవాడ మునక కంటే ఎక్కువగా అమరావతిలో పడవ ప్రయాణంపైనే జరుగుతోంది. వాస్తవానికి ఈ టర్మ్లో చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి తీరాలని తమ్ముళ్ళు భావిస్తున్నారు. అలా కాని పక్షంలో రాబోయే పరిణామాలు, పరిస్థితుల గురించి చెప్పే పని లేదని అంటున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా వచ్చి పడిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేలా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అమరావతి అనుకున్న స్థాయిలో పూర్తి అవ్వాలంటే కేంద్రం ఇప్పించే అప్పు ఏ మూలకు రాదని, భారీగా పెట్టుబడులు వస్తేనే పరిస్థితి బాగుంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన భారీ వరదలు పంట పొలాల్లో రాజధాని నిర్మాణం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేలా ఉన్నాయనే చర్చ వినిపిస్తోంది. మరి ఈ సమయంలో అమరావతిపై పడిన నెగిటివిటీని చంద్రబాబు అనుకో ఏ మేరకు కవర్ చేస్తారు? మసిపూసి మారేడికాయ చేసైనా అమరావతికి పెట్టుబడులను ఆకర్షించగలుగుతారా? లేక వరదల పాపం కూడా గత ప్రభుత్వందే అని చెప్పి ఇప్పటి నుంచే జనాలను ప్రిపేర్ చేస్తారనేది వేచి చూడాలి. ఒకవేళ జగన్ చెబుతున్నట్లు బుడమేరు గేట్లు ఎత్తివేయడం కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసాన్ని కాపాడడం కోసమే అయి ఉంటే ఖచ్చితంగా అమరావతిని బాబే నాశనం చేసినట్లని భావించవచ్చని అంటున్నారు పరిశీలకులు.